హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ సమయంలో పూజ చేస్తే 1000 రెట్లు పుణ్యం లభిస్తుంది. సాధారణంగా పూజను ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. సర్వకాల సర్వావస్థలలో భగవంతుడి అర్చన చేసుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది. కానీ ఉదయం పూట చేసే పూజ వల్ల దేవతా అనుగ్రహం లభించి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగే సూర్యుడు అస్తమించే సమయంలో కొన్ని పనులు చేయరాదు. ఆ కాలంలో అన్నం తినరాదు, నిద్రపోరాదు, ప్రయాణాలు చేయరాదు. కానీ ఈ సంధ్యా సమయంలో పూజ అనేది చేస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ శివ పూజ చేస్తే అఖండ పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. పూజను ఎప్పుడూ కూడా ఉదయము, మధ్యాహ్నము అలాగే సాయంత్రం ఈ 3 కాలాలలో కూడా చేసినట్లయితే ఆ పూజ సహస్రగుణం, అంటే 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని, పూజాఫలాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఈ సమయాలలో దేవతలు ఏ భక్తుడు వారిని అర్చిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఈ సమయాలలో ఇష్టదైవాన్ని పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. అలాగే పూజ చేసే సమయంలో ఇష్టదైవాన్ని ప్రత్యేకంగా అలంకరించడం వలన ఆ అలంకరణ అలాగే వారికి పెట్టే నైవేద్యాలు సరాసరి వారికి అందుతాయని శాస్త్రం చెబుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.